हाय फ्रेंड्स वेलकम टू रम्या प्राइड नैन रायल स्पेशल रागु मुद्दा एला चेसुकोलो चूपिस्तान फर्स्ट नैन चूपिंचे ग्लास साइज बियानी तीसुकुंटुन्नानु रेंडु ग्लासुलु तीसुकुन्नानु तर्वात आ बियानी बागा वाश चेसि నీళ్ళని ఉంచేసుకున్నాను తర్వాత బౌల్లో ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు చొప్పున వాటర్ మరియు బియ్యాన్ని కూడా వేసి పొయ్యి మీద పెట్టాను తర్వాత ప్లేట్ మూసి ఉడకొచ్చేంత వరకు వెయిట్ చేయాలి మనము ఏ సైజ్ గ్లాస్తో తీసుకున్నామో బియ్యము ఆ సైజ్ గ్లాస్తో మనము రాగి పిండి ఒకటి వేసుకుంటున్నాము రెండు బియ్యము ఒకటి రాగి పిండి వేసుకుంటున్నాము సో మనకి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఉడుకు పట్టడము ఓ 5 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి ఇలాగా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా బాగా ఉడకబెట్టడం ఓ 10 నిమిషస్ తర్వాత మనము చూస్తే మనకి బియ్యం అనేది 70% ఉడకాలి ఎలా తెలుస్తుంది మనకి ఉడికింది అని పట్టుకొని మనం ఒత్తగానే బియ్యం అనేది మనకి అనగాలి కొంచెం అనుగుతే మనకి అప్పుడు రైస్ అనేది 70% ఉడికినట్టు सो मन की 70% उड़की कदा तरवा इंदो मन को उप वेक तरवा मन मुझे सिद्धम चुस्क रागी पिं वेसको कल मन की गरट इकड़ नैन पुपुत्ति उ कदमी पुपुटा कदा अभी रिवर्स कल अब मन की रईस कल राखी पिं अने बी अंत रईस अंत को वैट कदा कलर मोतम ब्रउन कलर ला कला मत मिक्स लेदे उ कटे सो मन वागी पिं इला कलपेटपड़े मोतम कलपेकोवाली रागी अनेदी मन की लेडीस की चाला इंपॉर्टेंट अंडी 30 इयर्स दाटिन वाळ्ळंदरिकी बोन्स अरुगुदल पेरुगुतुंदी अंदुके 30 इयर्स दाटिन उमेन लेडीस एवरैना सरे रागी मुद्द लेदा रागी जावा लेदा रागी माल्ट डेफिनेट गा तीसुकोवाली एंदुकंटे रागुल्लो मनकी आयरन कैल्शियम मैग्नीशियम इला चाला उंटायी अन्नमाट దీని వల్ల మనకి అరుగుదల రాకుండా ఉంటది సో మనము రాగిని ఏ విధంగానైనా డెఫినెట్ గా తీసుకోండి వీక్లీ ట్వైస్ అన్న తీసుకుంటే చాలా మంచిది బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేమియా ప్రాబ్లం ఏమీ ఉండదు రాగి ముద్ద అనేది కొంచెం గట్టిపడి ఉంటది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను ఇంకా మనము 10 నిమిషస్ ఉడికించుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక కూడా ఒకసారి మళ్ళా కలుపుకొని మనం 10 నిమిషస్ ఉడికించుకుంటే आफ्टर 10 मिनट्स मन की रागी मुद्दा अनेदी इला दग्गर पड़ुतुंदी चूडंडी नेनु ओकसारी कलुपुतुन्नानु बागा कोंचेम गट्टिगैंदि कदा सो मन की रागी मुद्दा अनेदी रेडी अयिंदि तर्वात मनमु ओ बौल तीसुकोनी नेय्यि लेदा आयिल अयिना बटर अयिना एदैना इला पूसुकोवाली ఇదిలో మనం ప్రిపేర్ చేసిన రాగి ముద్దని వేసి చల్లారిన తర్వాత మనము ఇలా రౌండ్ గా తిప్పితే మనకి రాగి ముద్ద అనేది రౌండ్ గా వస్తుంది సో మన రైసీమ స్పెషల్ రాగి ముద్ద రెడీ రాగి ముద్దకి మనం సాంబార్ అయినా బుడ్డల చట్నీ అయినా ఏవైనా వేసుకొని తినొచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది సో ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రమ్యా ప్రైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి